రైతులందరికీ నమస్కారము. నేను మీ రైతు సమాచార వేదిక. ఈ వీడియోలో బేర్ కంపెనీ వారి ఒబెరాన్ మరియు సోలోమాన్ కాంబినేషన్గా మిరప పంట మీద పిచికారీ చేశాను. నేటికి 6 రోజులు అవుతుంది. ఇందులో ఉండే టెక్నికల్ నేమ్ ఏంటి, దేని మీద ఇది ఎక్కువగా పనిచేస్తుంది, రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తాను. ఈ కాంబినేషన్ మందుని రైతులు వాడవచ్చా లేదా, దీని యొక్క మోతాదు ఎంత, ఎంతలో ఇది లభిస్తుంది మార్కెట్లో, పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది. బేర్ వారిస్ ఒబెరాన్ ఇది కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అండ్ అక్రిసైడ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే టెక్నికల్ నేమ్ వచ్చేసి స్పైరోమెసిబిన్. 22.9% ఎస్సీ రూపంలో ఉంటుంది. సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ అన్నమాట. ఇది తెల్లదోమ, పచ్చదోమ, నల్లికి సూపర్గా పనిచేస్తుంది. ఈ తెల్లదోమ పచ్చదోమ వల్లనే మనకు మిరపలో ఈ విధంగా పై ముడత కింది ముడత అనేది వస్తుంది. ఇవి ఆకుపై అడుగు భాగాన సంచరించి రసాన్ని పీల్చడం ద్వారా ఆకు పైకి కిందికి ముడుచుకుపోతాయి. ముఖ్యంగా మిరపలో సంచరించే పచ్చదోమ ఎల్లో మైట్ని ఇది పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. తద్వారా పై ముడత కానీ కింద ముడతను పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా ఇది 200 ml వచ్చేసి ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా దీనితో పాటు సోలోమాన్ కలిపి పిచికారీ చేయడం జరిగింది. ఇది కూడా బేర్ కంపెనీ వారిదే సోలోమాన్. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే టెక్నికల్ నేమ్ వచ్చేసి బెటా సైప్లోమిత్రిన్. 8.49% WW రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఇమిడా క్లోరోఫీడ్. 19.81% ఓడి రూపంలో ఉంటుంది. ఇది ఆయిల్ డిస్పర్షన్ అన్నమాట. ఈ బెటా సైప్లోమిత్రిన్ 8.49% అనేది అన్ని రకాల కత్తెర పురుగులు మరియు దోమల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇమిడా క్లోరోఫీడ్ అనేది తెల్లదోమ, పచ్చదోమ, పెనుబంక కంట్రోల్కి సూపర్గా పనిచేస్తుంది. ఇది 250 ml వచ్చేసి ఎకరానికి సరిపోతుంది. ఈ రెండు కాంబినేషన్ కలిపి పిచికారీ చేయడం ద్వారా మిరపలో వచ్చే పై ముడత కింది ముడతను సమర్థవంతంగా నివారించడం జరిగింది. ఇవి రెండు మనకు మార్కెట్లో ఎకరానికి 1600 రూపాయలకు లభిస్తుంది. చూడండి, ఈ విధంగా ముడత సమస్య అనేది కంట్రోల్ అయ్యి కొత్త ఎగురు వస్తుంది. మీరు గమనించండి, మొక్క ఏ విధంగా అయితే ఈ పై ముడత కానీ కింది ముడత వచ్చి ఏ విధంగా కంట్రోల్ అవుతుంది కొత్త ఎగురు అనేది మీరే చూడండి. ఈ విధంగా ఈ పై ముడత కింది ముడత రావడానికి కారణం ఈ తెల్లదోమ, ఈ మైట్స్ అండ్ థ్రిప్స్ అండి. వీటికి మందులు మార్చుతూ ఒక్కొక్కటి కొడుతూనే ఉండాలి, అప్పుడే మనము పూర్తిగా కంట్రోల్ అయితే చేయగలము. వీటికి సంబంధించిన మందులు మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి. సో మార్చి మార్చి కొట్టుకుంటే మనకు రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది, దిగుబడి అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఈ మొక్క హెవీగా డ్యామేజ్ అయిపోయింది. చూడండి, పైన కింద ఏ విధంగా ఉంది ముడత వచ్చిన ఆకులు, పైన ఇగురు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇగురు మాత్రం మంచిగానే వస్తుంది అన్నమాట, కంట్రోల్ అవుతూనే ఉంది. కంపెనీ మందు ఏదైనా సరే 1-3 డేస్లో మాత్రం రిజల్ట్ అనేది కనబడదు. మినిమం 6-8 డేస్ వరకు వెయిట్ చేసి చూడాలి. ఇదండి మిరప తోట, చాలా అద్భుతంగా అయితే ఉంది. హెవీ బ్రాంచెస్ అనేది రావడం జరిగింది ప్రతి ఒక్క మొక్క. ఇది చూడండి వెనక ముడత ఏ విధంగా ఉంది కింద భాగాన, దాన్ని నెక్స్ట్ లెవెల్ ఇగురు మాత్రం మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి,